తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం ఈమె పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్తో కనిపించింది. ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. తాజాగా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్. అలా ఈ సినీ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉండగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ కుర్ర హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కుర్ర హీరో ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా. ఈ వార్తలపై పూజా హెగ్డే తాజాగా క్లారిటీ ఇచ్చింది. తమ ఇద్దరి మధ్య అలాంటివేమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. తనతో రోహన్ ఉన్నప్పుడు కొంతమంది ఫోటోలు తీసి వైరల్ చేశారని, పుకార్లను పుట్టించారని తెలిపింది. ఈ వార్తలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని కోరింది.